హాయ్ గాయ్స్, నేను మీ క్రీపీ మ్యాన్. నా వీడియోస్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీక్లీ మీకోసం 3 స్టోరీస్ తెస్తాను. అది ఎప్పుడు స్టూడెంట్స్తో రద్దీగా ఉండే ఒక ఇంజనీరింగ్ క్యాంపస్. ఆ క్యాంపస్లో 3rd ఇయర్ సిఎస్సిలో చదువుకుంటున్నారు కార్తీక్ అండ్ మహేష్. కార్తీక్కి మహేష్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు రాజేష్. రాజేష్ ఒక నెల నుండి కాలేజ్కి రావట్లేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కార్తీక్ రాజేష్కి కాల్ చేశాడు. అలా కార్తీక్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాజేష్ వాళ్ళ పేరెంట్స్ ఏదో కార్ యాక్సిడెంట్లో మరణించాడు, కాబట్టి రాజేష్ కాలేజ్కి రావట్లేదని వాళ్ళకి అర్థమైంది. సో రాజేష్కి కొంచెం ఫ్రీ టైం ఇచ్చి అతన్ని కాసేపు ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండాలని వాళ్ళిద్దరూ నిశ్చయించుకున్నారు. అలా ఒక నెల గడిచిపోయింది. కార్తీక్ మహేష్ రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఒక నెల పూర్తవగానే రాజేష్ క్లాస్లోకి నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే కార్తీక్ మహేష్ చాలా సంతోషించాడు. అలా రాజేష్ క్లాస్లోకి నడుచుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నాడు. వాళ్ళతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. కార్తీక్ రాజేష్తో ఏదో మాట్లాడబోతుండగా, రాజేష్ ఇప్పుడు కాదు, క్లాసెస్ అవ్వగానే మనం లైబ్రరీకి వెళ్దాం, లైబ్రరీకి వెళ్ళి అక్కడ మాట్లాడదాం అని రాజేష్ చెప్తాడు. అప్పుడు కార్తీక్ కూడా సరే అని చెప్పి క్లాసెస్ అంతా పూర్తవగానే వాళ్ళు ముగ్గురు కలిసి లైబ్రరీకి వెళ్తారు. లైబ్రరీకి వెళ్ళి రాజేష్ ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. ఏడ్చి వాళ్ళ తల్లిదండ్రులకి జరిగిన యాక్సిడెంట్ని వాళ్ళకి చెప్పి ఇంకా ఎక్కువగా ఏడుస్తాడు. అప్పుడు కార్తీక్ మహేష్ అతనికి ధైర్యం చెప్పి, ఏం కాదులేరా, ఎలాగో అయ్యిందేదో అయిపోయింది, మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం, ఇంకా నువ్వు దాని గురించి మర్చిపో అని రాజేష్కి ధైర్యం చెప్తారు. అలా వాళ్ళు ముగ్గురు దాన్ని మర్చిపోయి చదువుతూ ఉంటారు. చదువుతూ ఉండగా ఆ లైబ్రరీ టేబుల్ పైన, అంటే వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర వాళ్ళకి ఏదో పాత పుస్తకం కనిపిస్తుంది. అప్పుడు రాజేష్ ఏంటి ఆ పుస్తకం అని అంటాడు. కార్తీక్ మహేష్ దాని వైపుగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అవును, ఏంటి ఈ పుస్తకం, మేము చాలాసారి లైబ్రరీకి వచ్చాం, దీన్ని ఎప్పుడు చూడలేదే అని దాన్ని తీసుకుంటారు. కార్తీక్ ఆ పుస్తకాన్ని తీసుకుంటాడు. ఆ పుస్తకాన్ని తీసుకొని దాని బయట అట్ట దగ్గర ఏం రాసిందో చూస్తాడు. అక్కడ పెద్ద అక్షరాలతో భవిష్యత్తును తెలిపే పుస్తకం అని రాసి ఉంటుంది. అప్పుడు కార్తీక్ దాన్ని చూసి, ఏంటి ఇది భవిష్యత్తుని తెలుపుతుందా అని చెప్పి నవ్వుకుంటాడు. అలా బుక్ని మహేష్ తీసుకుంటాడు. తీసుకొని ఇది భవిష్యత్తు ఎలా చెప్తుందబ్బా అని చెప్పి ఆ పుస్తకాన్ని అంతా చూస్తాడు. మహేష్కి ఆ పుస్తకంలో ఎటువంటి అక్షరాలు కనిపించవు. ఆ పుస్తకం అంతా చాలా ఎంప్టీగా ఉంటుంది. అలా ఇది ఏదో ఫేక్ బుక్ లేరా అని చెప్పి పక్కన పడేస్తాడు. అప్పుడు రాజేష్ ఆ బుక్ని తీసుకుంటాడు. బుక్ని తీసుకొని ఫస్ట్ పేజ్లో చూస్తాడు. ఆ ఫస్ట్ పేజ్లో ఏదో రాసుంటుంది. అప్పుడు రాజేష్ అరే ఇక్కడ ఏదో రాసుందిరా అని అంటాడు. అప్పుడు కార్తీక్ అదేంటో కాస్త చదివి చెప్పురా అని రాజేష్తో అంటాడు. అప్పుడు రాజేష్ ఇట్లా చదువుతాడు, ఈ పుస్తకం దీని యజమాని భవిష్యత్తుని చెప్తుంది. మీరు దీనిలో నుండి మీ భవిష్యత్తుని తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఈ పుస్తకానికి యజమాని అవ్వాలి. మీరు ఈ పుస్తకానికి యజమాని అవ్వాలంటే మీ పేరుని ఈ పుస్తకాన్ని ఫస్ట్ పేజ్లో రాసి మీరు ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో దాన్ని ఈ బుక్ 100 పేజ్లో రాసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత బుక్లో 150 పేజ్ ఓపెన్ చేసి చూస్తే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న భవిష్యత్తు మీకు ఆ పేజ్లో కనిపిస్తుంది అని ఉంటుంది. ఇది విన్న కార్తీక్ నవ్వుతాడు. ఏ ఏం మాట్లాడుతున్నావురా, ఇది ఏదో ప్రాంక్ అయి ఉంటుంది, చుట్టూ చూడు అని వాళ్ళకి చెప్తాడు. అలా వాళ్ళు చుట్టూ చూస్తారు, వాళ్ళకి ఎవరు కనిపించరు. అప్పుడు రాజేష్ ఇది ఏంట్రా, నాకు ఏదో ట్రై చేయాలి అని అనిపిస్తుంది అని కార్తీక్తో అంటాడు. అప్పుడు కార్తీక్ ఆ బుక్ తీసుకొని, సరే దీన్ని ట్రై చేయాలంటే ఫస్ట్ నేనే ట్రై చేస్తాను అని ఆ బుక్లో ఫస్ట్ పేజ్లో అతని పేరు రాసుకుంటాడు. రాసిన తర్వాత 100 పేజ్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి, ఆ ఇప్పుడు నేను ఈ పుస్తకానికి యజమాని అయిపోయాను, దీని మొదటి పేజీన నా పేరు ఎలాగో రాసేసాను, కాబట్టి నా ఫ్యూచర్ని నువ్వు నాకు చెప్పాలి అని అనుకుంటాడు. ఆ రోజు చివరి రోజున వాళ్ళకి ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్కి ఏం క్వశ్చన్స్ వస్తాయో కనుక్కుందాం అని కార్తీక్ అనుకుంటాడు. అనుకొని ఆ 100 పేజ్ ఓపెన్ చేసి అక్కడ ఈరోజు మాకు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి అక్కడ రాస్తాడు. రాసి వెంటనే 150 పేజీని ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ అతనికి ఎటువంటి ఫ్యూచరు కనిపించదు. అప్పుడు కార్తీక్, చూసావా నేను చెప్పింది నిజమే, ఇది ఏదో ఫేక్ బుక్ రా అని చెప్పి అంటాడు. అప్పుడు రాజేష్ అరే అక్కడ 5 మినిట్స్ ఆగాలి అని చెప్పి రాసుందిరా అని చెప్పి చెప్తాడు. అప్పుడు కార్తీక్ సరే రా ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం
అని చెప్పి ఆ బుక్ని పక్కన పెట్టేస్తాడు. అలా 5 మినిట్స్ అయిన తర్వాత కార్తిక్ మళ్ళీ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో 150 పేజీని చూస్తాడు. అది చూడగానే కార్తిక్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పేజ్లో వాళ్ళకి సేమ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి క్వశ్చన్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి. అది చూడగానే 3 షాక్ అవుతారు. అది చూసిన మహేష్కి చాలా సంతోషం వేసేస్తుంది. అరే, ఈ బుక్ నిజంగానే మన భవిష్యత్తుని తెలుపుతుందిరా, ఈ బుక్ని మనం ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని మహేష్ అంటాడు. అప్పుడు కార్తిక్, ఆగు, మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోలేము, ముందు మనం ఎగ్జామ్కి ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదాం, ఒకవేళ ఎగ్జామ్స్కి కనుక ఇదే క్వశ్చన్స్ వస్తే అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే అని నేను నమ్ముతాను అని కార్తిక్ అంటాడు. అప్పుడు రాజేష్ భయంతో, అరే వద్దురా, నాకు ఎందుకో భయం వేస్తుంది, ఈ పుస్తకాన్ని మనం ఇక్కడే పెట్టేద్దాంరా, మనకొద్దు అని అంటాడు. అప్పుడు మహేష్, నువ్వు ఆగురా, ఈ బుక్ సహాయంతో మనకి భవిష్యత్తులో జరిగిన ఏదైనా మనకి ఆటంకాలు అట్లాంటివి ఏమైనా వస్తే ఈ బుక్ సహాయంతో మనం వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ బుక్ మనకు చాలా ఇంపార్టెంట్ అని మహేష్ అంటాడు. అప్పుడు వాళ్ళు 3 ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తారు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఎగ్జామ్కి ఆ బుక్లో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అదే క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళు సంతోషంగా ఆ క్వశ్చన్స్ అన్నీ రాసేసి వచ్చేస్తారు. అలా సాయంత్రం ఇంటికి పోతుండగా కార్తిక్ ఏమంటాడంటే, అరే నేను ఈరోజు ఈ బుక్ని ఇంటికి తీసుకెళ్తాను రా, ఇంటికి తీసుకెళ్ళి రేపు ఈ బుక్ని మహేష్కి ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు మహేష్ సరేరా అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కార్తిక్ ఇంటికి సైకిల్లో వెళ్తూ తను ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా స్టేడియంకి వెళ్తాడు. అక్కడ చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. అక్కడ పక్కనే బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ ఆ బుక్లో ఏ టీం గెలుస్తుంది అని చెప్పి రాసి గెలిచే టీం మీద బెట్టు పెట్టి చాలా డబ్బుల్ని గెలుస్తాడు. అలా చాలా సంతోషంగా కార్తిక్ సాయంత్రం వరకు అక్కడే బెట్టింగ్ పెడుతూనే ఉంటాడు. అలా సాయంత్రం చాలాసేపు అయిపోద్ది. అలా చాలా డబ్బులు ఆ బెట్టింగ్లో కార్తిక్ గెలుస్తాడు. అలా చాలా చీకటి పడిపోయిన తరువాత తన సైకిల్లో ఇంటికి ప్రయాణమవుతాడు. అలా చీకటి అయిపోవడం వల్ల కార్తిక్ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఏదో శబ్దాలు కార్తిక్కి వినిపిస్తుంది. అలా సైకిల్ ఆపి వెనక్కి చూస్తాడు. కార్తిక్కి ఎవ్వరు కనిపించరు. ఎవరు లేరని అనుకొని మళ్ళీ వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళగానే ఏదో గజిబిజిగా అక్షరాలు, అంటే మనకి మనం మాట్లాడే లాంగ్వేజ్లా కాకుండా గజిబిజిగా ఏది పడితే అలా మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి మాటలు వినిపిస్తాయి. అలా ఈసారి మళ్ళీ కార్తిక్ బండి నాపి చుట్టూ చూస్తాడు. అలా చూసినా కూడా కార్తిక్ ఎవ్వరూ కనిపించరు. ఎవ్వరు కనిపించకుండా శబ్దాలేమో వస్తూనే ఉంటాయి. దానివల్ల కార్తిక్కి భయం వస్తుంది. అలా ఇంకా అక్కడ నుండి ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి తన సైకిల్లో వేగంగా పోనిస్తాడు. అలా కాసేపు వెళ్ళగానే వెనక నుండి మళ్ళీ శబ్దాలు వస్తాయి. ఈసారి వెనక్కి చూడగానే దూరంగా ఒక వ్యక్తి నిల్చుకొని ఉంటాడు. ఆ వ్యక్తి అలాగే నిల్చుకొని ఉంటాడు. కార్తిక్ ఆ వ్యక్తిని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఆ వ్యక్తి ఏదో మాట్లాడుతున్నట్టు కార్తిక్కి అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అని వినడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నా పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయి ఇచ్చేయి అని అంటూ ఉంటాడు. అలా కార్తిక్కి వణుకు రావడం మొదలవుద్ది. ఇంకా ఇక్కడ ఉండకూడదు అని ఇంకా స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి గడివి వేసేస్తాడు. గడివి వేసేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళాక కాసేపు ఊపిరి పీల్చుకొని, అసలు ఏం జరుగుతుంది ఇదంతా అని అనుకొని మళ్ళీ అతని బ్యాగ్లో నుండి ఆ పుస్తకాన్ని తీస్తాడు. పుస్తకాన్ని తీసి, సరే అసలు ఇదంతా మర్చిపోదాం, నేను ఫ్యూచర్లో ఏమవుతానో చూస్తాను అని చెప్పి అతను 100 పేజీ ఓపెన్ చేసి నేను ఫ్యూచర్లో ఏమవుతాను అని చెప్పి రాస్తాడు. అలా 150 పేజీలో చూడగానే అతనికి ఎటువంటి ఆన్సర్ కనిపించదు. ఇది ఎందుకు ఆన్సర్ చూపించట్లేదబ్బా అని ఆలోచిస్తాడు. ఆలోచించి అట్లా ఉండగా అతనికి హాల్లో నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏంటబ్బా అని చెప్పి హాల్లోకి వెళ్తాడు. హాల్లోకి వెళ్ళగానే అతని ఫ్రిడ్జ్ ఓపెన్లో ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసి మళ్ళీ రూమ్లోకి వస్తాడు. రూమ్లోకి వచ్చి ఏం జరుగుతుంది అని చెప్పి 1st పేజీలో ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ చూడగానే కార్తిక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఏంటి ఏంటి అని చెప్పి భయపడతాడు. భయపడి మళ్ళీ 150 పేజీలో ఓపెన్ చేసి చూస్తాడు. అది చూడగానే కార్తిక్ భయం 2x అవుతుంది. అలా దాన్ని చూసి మెల్లగా పైకి చూస్తాడు. పైకి చూడగానే వేగంగా తిరిగే ఫ్యాన్ ఒక్కసారిగా బ్రేక్ అయ్యి అది అలా తిరుగుతూనే కింద కూర్చొని ఉన్న కార్తిక్ తలకి తగులుతుంది. అది చాలా వేగంగా ఉండడం వల్ల కార్తిక్ తల 2 చీలుతుంది. చీలి కార్తిక్ కళ్ళు బయటికి పడుతుంది. అలా కార్తిక్ అక్కడికక్కడికే మరణిస్తాడు. అప్పుడు 150 పేజీలో ఏం రాసి ఉంటుందంటే,
నీకు ఫ్యూచర్ లేదు, ఎందుకంటే నువ్వు ఈరోజు రాత్రి మరణించబోతున్నావు అని రాసి ఉంటుంది. అప్పుడు కార్తీక్ బయట నిల్చుకొని ఉన్న వ్యక్తి నవ్వుకుంటూ గేమ్ని బాగా మొదలుపెట్టావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు ఆ పుస్తకంలో ఏం రాసింది, అసలు కార్తీక్ ఎందుకు చనిపోయాడు, బయట ఉన్న వ్యక్తి ఎవరు, అసలు ఏం జరుగుతుంది, వీటికంతా సమాధానాలు కనుక్కోవాలంటే చూడండి పార్ట్ 2.